हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा एंड फूड। ई रोज नेनु मीकु कोर्र अंबले एला तयार चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानु। इदि हेल्थ की चाला मंचिदंडि। ई कोर्रलु कोर्रलु इला येल्लो कलर लो उंटायि। वीटिनि चक्कगा नेनु वाश चेसुकोनि నీడలు ఆరబెట్టుకున్నాను। మీ ఎండలో మాత్రం మిల్లెట్స్ని ఆరబెట్టకూడదండి, నీడలోనే ఆరబెట్టుకోవాలి। నేను ఈ కొరల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను। ఈ విధంగా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి, మనకు మరీ మెత్తగా పట్టుకోవద్దు। కొరల్ అనేవి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి। ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు అంబలు అనేది చాలా తొందరగా ప్రిపేర్ అవుతుందండి। మామూలు కొరల్తో చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇలా చేసుకుంటే చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది। చూడండి, నేను ఆ మిక్సీ పట్టిన కొరల్ని ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను। నేను దీనిని మా ఫ్యామిలీ వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను, అంటే నేను ఇద్దరు మనుషులకి ప్రిపేర్ చేసుకుంటున్నాను। దీన్ని కడాయిలోకి తీసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు అంబలు అనేది చాలా రుచిగా వస్తుంది। మిగతా అంటే ఫ్రై చేసుకోకుండా చేసుకున్న రుచిగా వస్తుంది కానండి, ఇలా చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది। మనకి ఇది ఎలా వేగిందని తెలియాలంటే మంచి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనకి మంచి స్మెల్ వస్తుంది। ఇలా మిక్సీ పట్టుకొని ఫ్రై చేసుకునే అంత టైం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కొర్రలు తీసేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి, ఏం కాదు। అది కూడా మాకు టైం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కొర్రల్ని వాష్ చేసుకొని పాత్రలోకి తీసేసుకొని అంబలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది। నేను నా దగ్గర మట్టి పాత్రలు లేవండి, అందుకని ఒక స్టీల్ పాత్రను తీసుకున్నాను। నేను ఫ్రై చేసుకున్న ఆ కొరలోని ఆ పాత్రలోకి యాడ్ చేసుకుంటున్నాను। అది చల్లారిన తర్వాత చూడండి, నేను ముందుగా చూపించాను కదా ఆ గ్లాస్ నిండా అయితే కొరలు తీసుకున్నాను కదా, అదే గ్లాస్ తోటి నేను 10 గ్లాసులు వాటర్ని కూడా తీసుకుంటున్నాను। అంబలకి మాత్రం ఖచ్చితంగా 10 గ్లాసులు వాటర్ తీసుకోవాలి, అప్పుడే అంబలు మనకు చాలా బాగా వస్తుంది। మనం కనీసం 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి। మీకు అంత టైం లేదనుకుంటే కనీసం 2 గంటల వరకు అయినా నానబెట్టుకోండి। ఇలా నానబెట్టుకోవడం వల్ల అంబలు బాగా వస్తుంది। సారీ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ అనేది వర్టికల్గా వచ్చింది, నేను గమనించుకోలేదండి, ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి। చూడండి, మనకు చక్కగా నానిపోయాయి కొరలు అనేది।
అడుగుకంత కొర్రలు వెళ్ళిపోయి పైన గంజి అంతా ఫామ్ అయిపోయింది కదా, దాన్ని ఒకసారి కలయి పెట్టుకుని నేను రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ లేదా కల్లుప్పు ఏదైనా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే సాల్ట్ ఉంది, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలయి పెట్టేసుకొని పోప్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. నేను దానికోసం అనేది కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను. ఇది మంచిగా వేగిన తర్వాత జీలకర్ర తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆవాలు అవి ఏం తీసుకోవట్లేదండి, ఓన్లీ జీలకర్ర మాత్రమే తీసుకుంటున్నాను. దానికోసం నేను ముందుగా క్యారెట్ 1 క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసుకున్నాను. దీన్ని మనం కడాయిలో అవి తీసుకున్నాము. మరి దీన్ని మెత్తగా అంటే బాగా మెత్తగా రోస్ట్ చేసుకోవద్దండి. ఇలా జస్ట్ ఒక 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసి చల్లాడిన తర్వాత ఆ పోపుని మనం ఇప్పుడు అంబల్లోకి యాడ్ చేసుకుందాము. అంబలి మనకి చాలా మంచిదండి, మైక్రోబ్స్ని అంటే గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇది పులియడం వల్ల దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అలాంటి గుడ్ బ్యాక్టీరియా తీసుకున్నప్పుడు మనం దీర్ఘకాలికంగా వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అలానే మనకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. ఇలాంటి మంచి ఫుడ్లు మనం తీసుకుంటూ ఉంటే ఈ కొర్రలు చిన్నపిల్లలకి పెట్టవచ్చండి. చిన్నపిల్లలు అంటే కొంచెం బ్రెయిన్ డెవలప్ కాని పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది సక్రమంగా పనిచేస్తుంది. అలాగే జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు, నరాల సమస్యలతోటి అంటే నరాల పెయిన్ జబ్బులతోటి బాధపడే వాళ్ళు కూడా కొర్రలు తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you for watching.